రెండేళ్ల క్రితం ప్రారంభమైనటువంటి యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం అది ఇంకా సాగుతూనే ఉంది. తాజాగా రెండేళ్ల క్రితం ప్రారంభమైనటువంటి యుద్ధం హమాస్ ఇజ్రాయెల్ వార్ ఇది కొనసాగుతూనే ఉంది. క్రమంగా యుద్ధాలు పెరుగుతున్నటువంటి వేళ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమి పాలై క్రమంగా పతనావస్థకి చేరుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఉనికి పెరుగుతుంది. పోలాండ్ ఉనికి చస్తుంది, ఫిన్లాండ్ ఉనికి చస్తుంది, ఇప్పుడు నెదర్లాండ్స్ ఆ బాటను బట్టింది. నెదర్లాండ్స్ సైన్యాధిపతి తన సైన్యానికి తన ప్రజలకి ఒక సూచన చేశారు. నెదర్లాండ్స్ ఆర్మీ చీఫ్ ఇష్యూడ్ ఎ వార్నింగ్ అండ్ సెడ్ దట్ ద నేషన్ షుడ్ గెట్ రెడీ టు ఫేస్ అన్ ఇన్సర్జెన్సీ ఎసర్టివ్ రష్యా. లెఫ్టినెంట్ జనరల్ వింజన్ సెడ్ దట్ రష్యా ఓన్లీ అండర్స్టాండ్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆల్సో అర్జెంట్ ఫర్ ద మిలిటరీ టు బి ఫండెడ్ వెల్, అర్జెంటుగా మిలిటరీకి భారీగా డబ్బులు ఇవ్వండి, మిలిటరీ అందరం ప్రిపేర్డ్గా ఉండాలి, రష్యాకి సమాధానం యుద్ధ భాషలో చెప్పాల్సిందే తప్పించి మరేం కాదు అని చెప్పి ఇదే వ్యాఖ్యలు చేసి చేసి ఉక్రెయిన్ ఇప్పుడు అడుక్కుంటుంది ప్రపంచ దేశాలకి. ఇలాంటి చిన్న చిన్న దేశాలు కూడా ఏదో చేస్తామని రెచ్చిపోవడం అన్నటువంటిది ఇక్కడ అసలైనటువంటి సమస్య.